వాళ్ళు కూడా ఆదిలాబాద్ నడుస్తుంది మన వైపు, ఆదిలాబాద్ వైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైపు, గాంధీ శ్రీనివాస్ రెడ్డి వైపు చూస్తున్నారు. మన కార్యకర్తలకు ఒకటే చెప్తున్నా, మనం ఇంత మంచి డైనామిక్ ఒక టైగర్ ఈ ఎన్నికలలో గెలిపించి మనం వారితో పనులు చేయించుకోవాలని మనవి చేస్తున్న. మనకు ఇప్పటి వరకు నేను చూసిన ఒక 15 సంవత్సరాల రాజకీయాల్లో ఇప్పటి వరకు ఇంత మంచి ఎలక్షన్ రాలేదు. తెలంగాణ అనే నాకు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ అక్కడి నుంచి కూడా ఫోన్ వస్తున్నాయి, అరే ఆదిలాబాద్ నడుస్తుంది, అరే గాంధీ శ్రీనివాస్ రెడ్డి నడుస్తుంది, హైదరాబాద్ కూడా గాంధీ శ్రీనివాస్ రెడ్డి పేరు తీసుకున్నాంటే కోసం అర్థం చేసుకోవాలని ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజానికానికి నేను ఒకసారి కోరుతున్నాను. మనం ఓటు వేసేటప్పుడు ఒకసారి ఆలోచించి ఒక విద్యావంతుడు ఒక తెలివి పౌరుడు ఈ ఓటు వేయాలని నేను కోరుతున్నాను. ఆదిలాబాద్ కార్యకర్తలని మనము 15 సంవత్సరాల నుంచి ఆదిలాబాద్ లో మనము ఎమ్మెల్యే క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి క్యాండిడేట్ లేడు. కావున ఈసారి మంచి అవకాశం వచ్చింది ఆదిలాబాద్ కార్యకర్త నాయకులకు. ఈసారి గాంధీ శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజారిటీతో మనం గెలుపుకొని అలా సేవలను వినియోగించుకోవాలని మనవి చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు. అధ్యక్షులు, మిత్రులు, అనంతరం వాడి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు సోదరుడు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనుకుంటా చాలా నాటి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ విస్తృత స్థాయి సమావేశానికి కార్యనిర్వాహకుడు సంతోషరావు గారు, మరి కార్యక్రమ ముఖ్య అతిథులు, ఆదిలాబాద్ కాన్స్టిట్యూన్సీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే కంది శ్రీనివాసరెడ్డి గారు, వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, మహిళా సోదరుల సోదరులందరికీ పేరు పేరుగా ఫిరాల్సివలసి నమస్కారాన్ని తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఆదిలాబాద్ కాన్స్టిట్యూన్సీలో గత 14 సంవత్సరాల నుండి కార్యకర్తలందరూ కూడా వ్యక్తిగతనే పార్టీకి అనుబంధంగానే ఉంటూ పనిచేస్తూ ఉన్న సందర్భాలు, మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ